సార్ శ్రీమాత్ర సార్ మే మాసంలో కన్యా రాశి వారికి జాగ్రత్త ఎలా ఉండబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏంటి కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మే మాసంలో ఉన్నత విద్య సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ఉంటుంది ఒకటి బ్యాంకు నుంచి సపోర్ట్స్ కోసం చేసే ప్రయత్నాలు పదకొండవ తేదీ వరకు అంటే పదో తేదీ వరకు బాగుంటాయి అండ్ అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసము లేదా వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మూడోది అంటే స్థితి చూ చెప్తున్నాను లగ్నం మీద గురువు దృష్టి ఉంది అంటే కన్యా రాశి మీద గురువు దృష్టి ఉంది ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉందో ఇది చాలా మట్టుకు కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడానికి బాగుంటుందని చెప్పొచ్చు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాం మనం ఇది అబ్బాయి స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం ముఖ్యంగా చెప్పాలంటే స్టార్ట్అప్ అవ్వడానికి బాగుంటుంది అలాగే పదకొండు వరకు ఈ రాశినాథులు భాగ్యస్థానంలో ఉండి పదకొండవ తేదీ నుంచి వక్రిస్తున్నాడు సో పదకొండు తర్వాత నుంచి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా కొన్ని లాభాలు ఉంటాయి అది చూసుకోవాలి ముఖ్యంగా మీ మాసంలో రైతులకు ఎలా ఉండబోతుంది సార్ రైతులకు కనుక తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ లాడ్ ఎవరైతే ఉన్నారో హౌస్లో ఉన్నాడు మీనంలో మీనం జలరాశి అంటే ఏంటి ఇక్కడ రైతులకి పంట పొలాలకి నీటి విషయంలో బాగుంటుంది చెప్పాలంటే మీనం వారికి అదే సారీ కన్యా రాశి వారికి ఎందుకంటే మీనంలోకి వెళ్తున్నాడు చతుర్థాధిపతి మీనరాశి అనేది జలరాశి కాబట్టి నీటి విషయంలో ఏదైతే ఇబ్బంది ఉంది అనుకుంటుంటారో రాశి వరకు ఆ ఇబ్బంది తొలగుతుంది ఏదో ఒక సహాయం వస్తుంది అక్కడ బోరు పడ్డము లేకపోతే ఇంకోటి ఏదో ఆ వైపు నుంచి కొన్ని కొన్ని గవర్నమెంట్ కొన్ని తీసుకుంటూ ఉంటుంది మిషన్ బగరీది ఇట్లాంటివి ఉండుంటాయి సార్ అలాంటిది ఏదైనా సరే వాటి వల్ల డబ్బులు రావడం అంటే ఆ వాటర్ సమస్యలు తేలిపోవడం కానీ అలాగే వేసిన పంటలు అవన్నీ కొంత చక్కగా ఫ్రూట్స్ అది మాడిపల తోటలు కావచ్చు పంటలు కావచ్చు పొలాలు ఏదైనా కానీ చక్కటి ఫ్రూట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఎందుకంటే భూమి అనేది రియల్ ఎస్టేట్కి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా బాగుంటుందని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది తెలియక కొన్ని భూముల్ని వాటర్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని కొన్ని జోన్స్ ఉంటాయి వాటర్ జోన్స్ మనం అది లోతుగా వెళ్తే కానీ తెలియదు ఆ పేపర్స్ తెప్పించుకుంటే కానీ భూములు కొనిగే కొనుగోలు చేసేటప్పుడు సామాన్య మానవుడు కూడా కొనుగోలు చేసేటప్పుడు అది ఏదైనా ఆ జోన్స్లో ఉందా తెలుసుకోవాలి లేకపోతే కొనేసుకుంటాడు తర్వాత కట్టుకుందామంటే అక్కడ పర్మిషన్ రాదంట పర్మిషన్ రా అది చూసుకోవాలి మనీ అండ్ ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీరికి ఫైనాన్స్ అండ్ మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంత మీరు ధనం ఎవరికైనా ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవ్వడము తీసుకోవడము రెండు విషయాల్లోని కూడా అంటే తీసుకోవడం అంటే ఏం ప్రాబ్లం ఉండే అనుకోవచ్చు ఒక వ్యక్తి డబ్బులు చెల్లిపోతాడు నెక్స్ట్ మంత్ అడిగితే అదేంటి ఆ రోజు మొత్తం నేను అంటే ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చేసానుగా అంటాడు రాసుకోవాలి డబ్బుల విషయంలో ఇచ్చి పది ఇచ్చేసానంటే మనం ఏం చేయలేము మరి తీసుకున్నాం తీసుకున్నాం అన్నట్టు ఉంటుంది అదే రాసుకున్నాం అనుకోండి బాబు నువ్వు దగ్గర నాకు ఐదు లక్షలు ముట్టింది ఇంకో ఐదు లక్షలు బ్యాలెన్స్ ఉంది ఎవరికైనా ఇస్తున్నాము పకడ్బందీగా ఇవ్వడం ఎందుకంటే ఫైనాన్స్ మూలంగా ఇబ్బంది పడే సమయం అనమాట మే మాసం అంటే ఎవరికైనా ఇచ్చి రాసుకోకపోవడం వల్ల వాడు మనకు తోకజాడించే ఛాన్స్ ఉంటుంది మనం ఎవరి దగ్గర తీసుకునేటప్పుడు సరైనటువంటి పర్టికులర్గా కొంతమంది ఏదో ఉంటారు బాండ్ పేపర్స్ మీద అలాగే ఏది పడితే అది రాసుకుంటున్నాడా వాడు ఐదు లక్షలే రాసుకున్నాడా లేకపోతే యాభై లక్షలు రాసుకున్నాడా చూసుకొని మనం సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ అండ్ కుటుంబ సభ్యుల విషయంలో అప్పుల విషయంలో అంటున్నాను పర్టికులర్గా ఎందుకంటే రెండవ స్థానానికి రెండవ స్థానంలో ఉన్న కేతుకి కోణంలో శనికుజుడు ఉన్నారు కాబట్టి అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్లో అది అండ్ జాబ్ అండ్ కెరియర్ సంబంధించిన విషయాలు ఎలా ఉండవుతున్నాయి సార్ జాబ్స్ అయితే పర్టికులర్గా మార్కెటింగ్ పీపుల్కి తొందరగా జాబ్స్ వస్తాయి బట్ ఒక ఉన్న ప్రదేశం కాకుండా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా చక్కటి జాబ్ ఫలితాలు ఉంటాయి వీరికి సార్ అలాగే వీరికి ఏ బిజినెస్లో కలిసి వచ్చే అవకాశం ఉందంట బిజినెస్ ఏ బిజినెస్ అని ఉండదండి అది అది ఎవరికారి వారికి ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి బిజినెస్లో లాభం వస్తుందా లేదా అని చెప్పి చూసుకున్నట్లయితే బిజినెస్ భావం చాలా బాగుంది అంటే బిజినెస్ భావానికి గురుబలం ఉంది వర్తకానికి బిజినెస్ భావానికి చక్కగా గురు గురుబలం ఉంది అంటే ఏమవుతుందంటే దీనివల్ల మనం మార్కెట్లో ప్రోడక్ట్ ఉంది మనకి మనం ఎక్కడి నుంచి అయితే తెస్తామో అది మనకు తక్కువ రేటు దొరికితే మనకు లాభం ఎక్కువ రేటు రేటు దొరికితే లాభం ఉండదు వీళ్ళు కొనుగోలు చేయడం తక్కువ రేటు కొనుగోలు చేయడం జరుగుతుంది అమ్మడం కాస్త లాభం వచ్చేలా అమ్మేటువంటి ఫలితం ఇస్తుంది అది ఈ మాసంలో పర్టికులర్గా కన్యారాశి వారికి కాబట్టి బిజినెస్ విషయంలో హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు సార్ ఈ రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలని చెప్తారు పర్టికులర్గా మనీ విషయంలోనండి మనీ కుటుంబ సభ్యులు అనవసరమైన కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన గొడవలకు సంబంధించిన జోలికి వెళ్ళకపోవడము అప్పులు ఇవ్వడము తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడము అండ్ పవర్ రిలేటెడ్ సంబంధించిన పనులు చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి సార్ ఈ రాశి వారికి మ్యారేజ్కి సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ మ్యారిటల్ లైఫ్ విషయంలో బాగుంటుందండి అంటే మ్యారేజ్ సంబంధం వెతుక్కోవడానికి చాలా బాగుంది అనుకున్న సంబంధాన్ని వీళ్ళు ఫ్రూట్ఫుల్ చేసుకోగలుగుతారు కూడా అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారు ప్రేమ ప్రేమకు సంబంధించిన వివాహాలు చేసుకుందాం అనుకుంటుంటారు అంటే ఎవరిని ఇష్టపడి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు మాత్రం స్టార్టింగ్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటుంది అంటే ఫస్ట్లో ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడము గొడవలు రావడం జరిగి దాని తర్వాత ఫలకృతం ఉంది కొంచెం నిలబడగలిగితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే బలం కూడా ఉంది వీరికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఈ పర్టికులర్గా ఈ రాశి వారికి తీసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే నరసింహస్వామి ఆరాధన లేదా కాళికాదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం ఆరాధన అంటే చాలామంది అని అడుగుతుంటారు మీరు ఆరాధన అని చెప్పారు ఏంటి అని ఆరాధన అంటే లేదు దీపం పెట్టి ఆ స్వామి వారికి సంబంధించి చదువుకోవడం నరసింహస్వామి యొక్క స్తోత్రాలు చదువుకోవడము కాళికాదేవి యొక్క స్తోత్రాలు చదువుకోవడం అష్టోత్తరాలు కావచ్చు ఎనీ స్తోత్రాలు అష్టోత్తరాలే చదవాలని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఎనీ శ్లోకం చదువుకోవచ్చు లేకపోతే ఏ శ్లోకాలు లేవు ఓం లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ అనుకోవచ్చు ఓం కాళికాదేవి ఏ నమహా అనుకోవచ్చు సరే ఇప్పుడు గోచార ఫలితాలు చెప్పారు కదా అవును మరి ఎవరి జాతకం వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జాతకం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది అయితే ఆ రెండు రకాల్లో ఒకటి చార్ట్ మన జన్మజాతకం రెండవది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఓకే అయితే ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనటువంటిది అంటే మన చార్టే ముఖ్యం ఎందుకు అంటే చార్ట్ అనేది స్వతహాగా ఆ వ్యక్తి గోచారం అనేటువంటిది బయట ఉండేటువంటి కాలం బయట ఉండే పరిస్థితులు అయితే ఈ వ్యక్తి ఎలా పుడతాడు అంటే వీళ్ళ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మల ఆధారంగా ఈ జన్మలో అన్న అనుభవిస్తుంటాడు పుట్టి ఒక మంచి పని చేసాము ఒక గుడిగట్టిచ్చాము బడిగట్టి ఇచ్చాము పది మందికి అన్నదానం చేశాము ఒక పది మందికి ఉద్యోగం ఇప్పించాము మంచి పనులు చేస్తే మంచి కర్మలన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం ఎవడన్నా ఇబ్బంది పెట్టాము మానసికంగా ఇబ్బంది పెట్టాము లేకపోతే శారీరకంగా ఇబ్బంది పెట్టామో ఎవరిదైనా మనం లాక్కున్నాము ఇట్లాంటివి చేసామంటే ఆ రకమైన ఇబ్బందులు ఇక్కడ పడుతూ ఉంటాడు అందుకని ఓంచాటు ప్రభావమే ఎక్కువగా ఉంటుంది మెయిన్ ఓంచాటు గుర్తుపెట్టుకోవడం అయితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు సందేహం కలగవచ్చు ఇప్పుడు మరి ఓంచాటమేనప్పుడు ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు అని నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏమని గోచారము చార్ట్ రెండు రకాలుగా ఉంటుంది జ్యో జ్యోతిష్ శాస్త్రం అనేది ఇప్పుడు ఇవన్నీ మనం చేసిన కర్మల ద్వారా మనకి జన్మజాతకం వస్తే ఇప్పుడున్న పరిస్థితులు అనేటువంటిది గోచారం అంటే అంటే ఉదాహరణకు మీరున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ ట్యాంక్ మండుకు వెళ్ళాలి ట్యాంక్ మనకి వెళ్ళడానికి రెండు మూడు మార్గాలు ఉంటాయి ఇక్కడ నుంచి ఇలా మనం ఖైరతాబాద్ నుంచి వెళ్ళచ్చు సికింద్రాబాద్ మీద నుంచి వెళ్ళొచ్చు కదా ఒక యాప్స్ ఉన్నాయి వాళ్ళు రేపు మనకి ఫోన్లో లొకేషన్ కొట్టంగానే ఇటు అంతా నీకు ట్రాఫిక్ జామ్ ఉందని చూపిస్తూ ఉంటుంది మనం అప్పుడు ఏం చేస్తాం కారు ఇంకో మార్గంలో తీసుకుని వెళ్తాం కదా బయట ఉన్న కాలము మనకు అనుకూలిస్తే మనం సమయానికి చేరుకోగలుగుతాం ప్రతికూలిస్తే సమయానికి చేరుకోలేదు మరి అది అనుకూలిస్తుందా ప్రతికీలిస్తుందా అనేటువంటిది ఒక యాప్ ద్వారా తెలుసుకొని ఎలా వెళ్తే అనుకూలిస్తుందో మనం తెలుసుకుంటున్నాం బయట ఉన్న కాలాన్ని కదా అలాగే గోచారం కూడా ఏంటంటే ఇప్పుడు నీకు అనుకూలిస్తుందా లేదా ఇప్పుడు మీరు ఒక ఒక ప్రోడక్ట్ అమ్మాలి బయట మార్కెట్ ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉంటే మీరు ఇటు ఈజీగా అమ్మగలుగుతారు అసలు డిమాండే లేదా ఆ ప్రోడక్ట్ మీద మీరు ఎలా అమ్ముతారు ఎవడు కొనుక్కోడు నాకెందుకు ఇప్పుడు అంటాడు అంతే కదా సినిమా అయిపోయిన సినిమా టికెట్ ఎవడుగంటాడు రాబోయే సినిమా టికెట్ ఉంటాడు కానీ అంతే కదా అంతే కదా అయిపోయిన సినిమా టికెట్ అమైనట్గా ఉంటుంది మీకు కనుక ప్రోడక్ట్ వాల్యూ తెలియకపోతే అలా ఏంటంటే నీకు దేనికి డిమాండ్ ఉందని గోచారం చెప్తుంది అంటే నువ్వు చేసే పనికి కాలం ఎంత అనుకూలిస్తుంది నువ్వు ఈ రూట్లో వెళ్తే నువ్వు ఇరుక్కుంటావు ట్రాఫిక్లో గంట లేట్ అవ్వచ్చు ఈ రూట్లో వెళ్తే నువ్వు పదిహేను నిమిషాలు నువ్వు చేరుకోగలవు అనేటువంటిది గోచారం చెప్తుంది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నామేమని రైతులకు ఎలా ఉంది అంటే రైతు ధైర్యంగా వెళ్ళొచ్చండి అని చెప్పాం ప్రమోషన్స్ వస్తాయా లేవా స్ట్రెస్ ఉంటుంది కానీ వస్తుందని చెప్పి అప్పుడు వాడు నిరుత్సాహపడుకుని ప్రమోషన్ కోసం ట్రై చేస్తాడు వివాహ పరిస్థితి ఏంటంటే ఏమని చెప్పుకున్నా మనం గోచారం పూర్తిగా అనుకూలించట్లేదు కాదు కా జాగ్రత్తగా వివాహ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గోచారం ఎలా ఉంది కాలం ఎలా ఉంది నువ్వు ఎలా నడుచుకోవాలి కాలంలో వర్షం పడుతుంది నువ్వు వేసుకొని వెళ్తావు వర్షం పడుతుందని తెలియకపోతే అనవసరంగా తెలిసిపోతావు అలాగా కాలం యొక్క విధి విధానాన్ని చెప్పేది గోచారం మన జన్మజాత మీజ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని దీన్ని తెలుసుకుంటూ మనం రెమెడీ పాటించాలి మన ప్రేక్షకులు కూడా గోచారాన్ని రెండు విధాలుగా తీసుకుంటూ కోరుకుంటారు రెండు విధాలు ఉంటాయి సార్ ఎందుకంటే మీరు మీ బయట ఉండేటువంటి సొసైటీ ఈ రెండు కలిస్తేనే మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడు కూడా మీరు ఒకటనుకోని సొసైటీ ఇంకోలాగా ఉండవు బయట కాలం ఒకలాగా ఉంటే అది మ్యాచ్ అవ్వదు కాలాన్ని బట్టి మీరు వెళ్ళాలి అంతే కదా అంతే కాలం ఎలా ఉందో అలా వెళ్తాం మనం అదే గోచారం అంటే చాలా ధన్యవాదాలు సార్ శ్రీమాత్రే